నిశ్చింతగా మీరు మెడికల్ కాన్ఫరెన్స్కి వెళ్ళరండి. పిల్లల్ని వదిలేసి వెళ్తున్నాం, మావయ్య గారు ఇబ్బంది పడతారేమో. అసలే వీళ్ళకి అల్లరి ఎక్కువ. అదే కావాలమ్మా, అప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది. మీరు వచ్చేసరికి పిల్లలైన పటేల్ అవుతారు, పటేల్ అయినా పిల్లడవుతాడు. డోంట్ వరీ, జాగ్రత్తగా వెళ్ళరండి. అనుకున్నది వర్కౌట్ అయితే ఏంటి? ఏంటా చూపు, ఏదో నేనే కావాలని చేసినట్టు. నేనే ప్లాన్ చేశాను అనుకున్నావా? లేదు, వాళ్ళకి ఇండియాలో ఏదో పని ఉందట, వచ్చారు. ఆయన పిల్లల్ని ఏదో చోట ఎలా ఉంచేస్తాం? వాళ్ళు పటేల్ వారసులు. తాత మరడు మరవరాలు, మీరందరూ ఒకటే, ఒకే రక్తం. వెళ్ళిపోమంటున్నావా? వెళ్ళిపోతా, వెళ్ళిపోతాను. మీరంతా ఒకటే, నేనే కదా బయటవాడిని. వెళ్ళిపోతున్నా. మేము ఆడుకోవాలి. ఎలా ఆడుకోండి? రాక్ పేపర్ సీజర్స్, రాక్ పేపర్ సీజర్స్. 1 పాయింట్. పాయింట్స్ లెక్క పెట్టు. రాక్ పేపర్ సీజర్స్, రాక్ పేపర్ సీజర్స్. పాయింట్. కమ్ ఆన్ అగైన్. రాక్ పేపర్ సీజర్స్. నువ్వు మాట ఆడతావా? లేదు లేదు, నాకు రాదు. నేను ఆడను. మరేమొచ్చు నీకు? చెస్. చెస్ వచ్చు. అయితే ఆడదాం పదా. నేనా? మీరు వెళ్ళి ఆడుకోండి. రాక్ పేపర్ సీజర్స్ చెస్ బోర్డ్. నేను ఫస్ట్. నేను ఫస్ట్. నేను ఫస్ట్. ఆగు, నేను ఫస్ట్. పటేల్ ఎవర్ ఫస్ట్? ఎవర్ ఫస్ట్ చెప్పు. రైట్. ఏ డిడిడిడిన్ గాష్. పటేల్ అంటే పటేల్, ఏళ్ళంత పటేల్. మరి ఇక్కడికి ఎలా వచ్చింది? ఏమో నాకు తెలియదు, బట్ నేనే విను. కావాలంటే పటేల్ అడుగు. పటేల్ ఇది చీటింగ్ పటేల్. నాకు తెలియదు. ఇది చీటింగ్ పటేల్. ఎవరు విన్ పటేల్? నేను కదా. తనే విన్. ఏ నేనే విన్, నేనే విన్. డిడ్డడి డిడ్డిన్ డిడ్డడి డిడ్డిన్. ఏంటాడు ఇంకా ఊరూరని చూస్తున్నాడు? వాడికి కోపం వస్తే ఎవరితో మాట్లాడు. ఇప్పుడు ఏం చేయాలి? సారీ చెప్పాలి. వెళ్ళి చెప్పు. నేనేదో చెప్పాలి? నువ్వే కదా రాంగ్ డిసిషన్ ఇచ్చావు. నువ్వే కదా నన్ను రాంగ్ డిసిషన్ చెప్పమన్నా? నేనంటే చిన్నపిల్లని, నేనేమన్నా చేస్తా గెలవడానికి. నువ్వు ఇంటున్నావు, మేజర్వి, నువ్వెందుకు రాంగ్ డిసిషన్ చెప్పావు? వెళ్ళి సారీ చెప్పిరా. నేను చెప్పను. నేను చెప్పేది విని సారీ చెప్పిరా. పో. ఈ పూట చెప్పడం నేను అంటా. సారీ చెప్పితే తిన్నట్టుకుంటా. సారీ సారీ కదా, సారీ చెప్పాను. అయినా ఇంకా ఉర్రుర్రం చూస్తున్నాడు. అయ్యో పటేల్, నీకు సారీ చెప్పడం కూడా రాదా? ఇంకెలా చెప్పాలో? కూర్చో. కూర్చో. సారీ ఇలా చెప్పాలి. Thank you.
టూ సారీ పటేల్. మీ టూ సారీ పటేల్. ఇప్పుడే వెళ్తున్నామా మమ్మీ? పటేల్ రాడా? పటేల్ కాదు, తాత అన్నది. మమ్మీ పటేల్ కి పటేల్ అని పిలిస్తేనే ఇష్టం. పటేల్ ని కూడా తీసుకెళ్దాం మమ్మీ. గ్రాండ్ పాని పిలవడానికి డాడీ వెళ్ళారు, అల్లరి చేయకండి. నాన్నగారు, అమ్మ పోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళలేదు. మీకు నచ్చిన ఇల్లు మనందరం కలిసి ఉంటానికి కట్టాను. నా కళ్ళలోకి చూస్తూ పోయిన అమ్మ కళ్ళలోకి చూసినప్పుడు అర్థమైంది మీ ప్రపంచం నా ప్రపంచం వేరు కాదని. నన్ను క్షమించండి నాన్నగారు. నో సార్ అని వెళ్ళిపోయాను. ఇప్పుడు ప్లీజ్ సార్ అని అడుగుతున్నా. మన ఇంటికి వచ్చేయండి నాన్న, ప్లీజ్. ఇద్దరు కలిసి ఉంటే దొరికిపోతాం. వాళ్ళ చేతిలో నా నిజాలు వెలుగు చూడు. నేను ఎలాగో వాళ్ళని ఎవరు చేస్తాను. వెళ్ళు, నా మాట వినండి. జరుగుకో, నిన్న వదిలే నేను వెళ్ళను. ప్లీజ్ సార్, నా మాట వినండి. నాకే కాదు, ఇగో తాతగారితో బాగా ఎంజాయ్ చేశారా? పటేల్ కింద పడి దొరలేశాడు. డాడీ, పటేల్ నా మంచి ఫ్రెండ్ అయిపోయాడు. మన ఇంటికి వస్తాడా? తప్పకుండా వస్తారు. కంగారు పడదు. Move, move. Come on, move. Oh, he has to be taken to the hospital. Please lift him. Come on, come on. Come back. Yeah. Okay, all right, don't worry. Keep breathing. Ekkada emergency room ekkada? Sir, sir, what happened? Doctor, it is an emergency. Please treat the case immediately. It seems to be an attempt to murder case. Police case avutundi. ముందు కంప్లైంట్ ఇచ్చి నంబర్ తీసుకురండి. డాక్టర్ ఇస్ లూజింగ్ కాన్షియస్నెస్, హి నీడ్స్ ఐవి. సీ, మేమేం చేయాలో మాకు తెలుసు, బట్ దేర్ ఆర్ సమ్ రూల్స్. హిస్ లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ స్టూపిడ్ రూల్స్. సార్, సార్, ఎవరు సార్ మీరు? హే మిస్టర్, వాట్ ద హెల్ యు ఆర్ డూయింగ్? చెప్పేది నీకే, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. పోలీస్ కంప్లైంట్? చెప్పు వల్ల. ఐఎమ్ హావింగ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ప్రగతి హాస్పిటల్. ప్లీజ్ టాక్ టు ద డాక్టర్. హలో, హలో డాక్టర్. చెప్పండి. ఏసీపీ విశ్వాస్, క్రైమ్ బ్రాంచ్. ఇట్స్ ఆల్ రైట్, యుల్ బి ఓకే. సార్, ఐ యామ్ జర్నలిస్ట్ సార్, ప్లీజ్ సేవ్ మీ, సేవ్ ద ట్రూత్. ఇట్స్ ఎ బిగ్ డ్రగ్ మాఫియా, దానికి సంబంధించిన డేటా మొత్తం పెన్ డ్రైవ్ లో ఉంది సార్. డాక్టర్, ఐ యామ్ సారీ, విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఓకే బాయ్స్, టేక్ హిమ్ టు ఆపరేషన్ థియేటర్. ఓకే సార్. ఫాస్ట్. మిస్టర్ వల్లభ్? Yes. I'm C.A. శేఖర్. విశ్వాస్ నన్ను పంపించారు. He's on the way. మీకేం కాలేదు కదా? No, I'm okay. అతనికి ఎలా ఉంది? బాగానే ఉన్నాడు. He's out of danger. సర్జరీ జరుగుతుంది. I think it's a murder attempt. This is very important. I need to go to విశ్వాస్. Okay, sure. మీరు రిలాక్స్ అవ్వండి. Sure. I'll go and speak to the doctor. Thank you. It's just a formality. రాజీ? Yeah. ఇంటికి చేరిపోయారా? హా, వచ్చేసాం. పిల్ల ఏమైనా భయపడ్డారా? They're okay. అతనికి ఎలా ఉంది? No, no. He's out of danger. But you will be in danger. I'll call you back. ila roadway poi ani netti meda esukunte nu danger lo padtam. nu unnav kadra ante na duty kuda nuve chesthava? nuve eppudu duty chesavra? appudu appudu chestu untam. oh, ippudu cheyitla. doctor, how's the patient? I am sorry, he is no more. what? మీ ఓవర్ యాక్షన్ వల్ల అతను ప్రాణం పోయింది. what are you saying? yes, మీరు ఇచ్చిన ఇంజెక్షన్ ఓవర్డోస్ అయింది, అందుకే ఆపరేషన్ ఫెయిల్ అయింది. doctor, do you know who he is? He's an international reputed doctor. So, Vishwas, ikkada thada jarigindi. He's not in a situation to die. Idi avadko ammudu poyadu. Palap, palap, na maatu vinu. Na maatu vinu, please. Na maatu vinu. Na maatu vinu. Idi police case avutundi. Neeku ikkada license kuda ledhu. Nenu handle chestanu, na maatu vinu. Please, please come with me. Sare, sare, sare. Nuvu unnavu kabatti velthunanu. Post mortem ki nene attend avutanu. ఎవరిని వదిలిపెట్టను. ఈ కేసుకి సంబంధించి ఒక్కడిని కూడా వదలను. ఏ ఒక్కడిని వదలను. రెస్పాన్సిబిలిటీ నీదే.